నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారే దాని గురినారు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫైర్బోల్ట్ సరికొత్త న్యూ స్మార్ట్ వాచ్ సోలారిస్ అనే స్మార్ట్ వాచ్ని ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ యొక్క స్మార్ట్ వాచ్ని లాంచ్ అయితే చేసిందనమాట 12 గంటలకు. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్లో అవైలబుల్గా అయితే ఉంటుంది, దాంతోపాటుగానే వీళ్ళ యొక్క వెబ్సైట్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. దీని ప్రైస్ సరికి 2499 రూపాయలు లాంచ్ అయితే చేశారు. నా దగ్గర ఉన్న కలర్ వచ్చేసరికి కాపర్ గోల్డ్. మీరు ఇక్కడ డిస్ప్లే మీద అంటే బాక్స్ మీద అయితే కానీ కలర్ అయితే ఉందో అదే కలర్ అయితే ఈ పంపడం అయితే జరిగిందనమాట. ఈ స్మార్ట్ వాచ్ గురించి ఇప్పుడు మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే స్మార్ట్ వాచ్ అయితే కనబడుతుంది. స్మార్ట్ వాచ్ని తీసేసి పక్కకి అయితే పెట్టాను. కలర్ కూడా చాలా బాగుంది. దీంతోపాటు కానీ మనకు ఒక మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇస్తున్నారు, అదే పోకో పిన్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇస్తున్నారు. దాంతోపాటు కానీ యూజర్ మాన్యువల్ అయితే ఉంది, వారంటీ కార్డ్ అయితే ఉంది, కొన్ని కూపన్ కార్డ్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో స్మార్ట్ వాచ్ గురించి మాట్లాడుకుంటే కలర్ అనేది కొంచెం అట్రాక్టివ్ కలర్గా కనబడుతుంది. ఇది వచ్చేసరికి కాపర్ గ్లో అనేది వీళ్ళైతే పిలుస్తున్నారు. అండ్ వేరే బ్లాక్ కలర్ అని ఇంకా వేరే కలర్స్ అయితే ఉన్నాయి, అవి ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. కలర్స్ నచ్చితే మీరైతే తీసేసుకోండి. దీని ఫ్యూచర్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ స్మార్ట్ వాచ్ 2499లో అమోలెడ్ డిస్ప్లే అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 1.78 బిగ్గర్ సైజ్ డిస్ప్లే అయితే ఉంటుంది. 68x448 పిక్సెల్ డిస్ప్లేని పట్టుకున్నప్పుడు కూడా చాలా టచ్ రెస్పాన్స్ అనేది బటర్ స్మూత్ అయితే ఉంది. రియల్లీ బెస్ట్ డిస్ప్లే అనేది చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లే మనకు కొంచెం 3D కర్వ్డ్ షేప్ డిజైన్ లాగైతే ఉంటుంది. మన మొబైల్ కర్వ్డ్ షేప్ డిజైన్ లాగైతే వస్తున్నాయి కదా, అలాగే ఇక్కడ మనకు స్మార్ట్ వాచ్ కూడా అలా కర్వ్డ్ షేప్ డిజైన్ లాగైతే కనబడుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పైన డిస్ప్లే ఏదైతే గ్లాస్ అయితే ఉందో ఆ గ్లాస్ అనేది డిజైన్ మాట్లాడుకుంటే మీకు ఇక్కడ కనబడుతుంది, చూసారు కదా. ఇది రెక్టాంగిల్ రౌండెడ్ సర్కిల్ డిజైన్ తోడు అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. మనకు రౌండెడ్ కార్నర్స్ వచ్చరికి రౌండెడ్గా ఉంటాయి, అది కూడా స్మూత్ రౌండెడ్ కార్నర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మెటల్ బిల్డ్, ఇది మెటల్ బిల్డ్ కానీ బ్యాక్ సైడ్ మాత్రం మీరు చెక్ చేస్తే పాలికార్బన్ మెటీరియల్ తోటి బిల్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ మీరు ఇంకా చెక్ చేసినట్లయితే సెన్సార్స్ అయితే ఉంటాయి. పోకో పిన్ ఛార్జింగ్ కేబుల్ పెట్టుకోవడానికి ఒక పోర్ట్ అయితే ఇచ్చారు, ఫైర్బోల్ట్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అలాగే మీకు మైక్ కూడా బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ స్మార్ట్ వాచ్కి రైట్ సైడ్ చెక్ చేసినట్లయితే ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ చెక్ చేస్తే క్రౌన్ బటన్ అయితే ఇచ్చారు. ఈ క్రౌన్ బటన్ మనం ఆన్ చేసేసుకోవచ్చు, ఆఫ్ చేసేసుకోవచ్చు, మెనూని రొటేట్ కూడా చేసేసుకోవచ్చు, స్మార్ట్ వాచ్ ఫేసెస్ని కూడా రొటేట్ కూడా చేసేసుకోవచ్చు. చాలా విధాలుగా ఈ యొక్క రౌండ్ బటన్ అనేది యూస్ఫుల్ అయితే అవుతూ ఉంటుంది. అండ్ అలాగే మనకు మొబైల్లో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్ అయితే ఉంటాయి కదా, మనం టచ్ చేసినప్పుడల్లా బాగుంటాయి మనం టైప్ చేస్తున్నప్పుడు. అలాగే ఇది తిప్పుతుంటే కూడా మనకు లైట్ ఒక సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే స్పీకర్ గ్రిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క స్మార్ట్ వాచ్ నుంచి. యుఐ గురించి మాట్లాడుకోవాలంటే సేమ్ అన్ని స్మార్ట్ వాచ్ యుఐ ఉన్నట్టే ఈ స్మార్ట్ వాచ్ అయితే ఉంటుంది. మీరు పైనుంచి కిందకు స్వైప్ చేసినా అదే మెనూ అయితే కనబడుతుంది, సెట్టింగ్స్లోకి వెళ్ళినా అవే కనబడతాయి. ఇంకోటి ఈ స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి 30 సెకండ్స్ వరకు అయితే ఇచ్చారు, వైబ్రేషన్ మోడ్ అనైతే ఇస్తున్నారు. చాలా రకాలుగా అయితే ఉంటాయి, చెక్ చేయండి. అండ్ అదేవిధంగా రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేసినా మనకు స్లీప్ మానిటరింగ్ అయితే ఉంటుంది, హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే ఉంటుంది, అండ్ వెదర్ అప్డేట్స్ అయితే తెలుస్తాయి, ఫోన్ మెనూ అయితే వస్తుంటుంది, అలాగే వెదర్ అప్డేట్స్ అయితే తెలుస్తూ ఉంటాయి, స్టాప్ వాచ్, ఇలా చాలా రకాల అలారం ప్లేయర్, ఇలా మ్యూజిక్ ప్లేయర్, ఇలా చాలా అయితే ఉంటాయి అన్నమాట. అలాగే బాటం నుంచి పైకి విని స్వైప్ చేసినా నోటిఫికేషన్ అలర్ట్ అయితే ఉంటుంది. అండ్ లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేసినా కూడా మీకు మెనూస్ అయితే క్లియర్గా కనబడతాయి అన్నమాట, అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. సేమ్ మనం సెట్టింగ్స్లో చూసినవే, రైట్ నుంచి లెఫ్ట్కి చూసినవే అన్నీ ఇక్కడ మనకైతే క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇవైతే క్లియర్గా చెక్ చేయండి. స్మార్ట్ వాచ్ బీటీ కాలింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది గైస్. బీటీ కాలింగ్ ఎలా ఉంది, దీని నుంచి అంటే మైక్ నుంచి వచ్చే ఆడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసే ముందు స్పీకర్ యొక్క క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. స్పీకర్ ఓకే, గుడ్ ఎనఫ్, బాగానే అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం మైక్ అంటే మైక్ టెస్ట్ అయితే చేద్దాం, నుంచి వచ్చే వాయిస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మీరు ఎలా ఉన్నారు అని అయితే ఫస్ట్ అయితే చెప్పండి, కింద కామెంట్ అయితే చేయండి. మీరు చూసిన స్మార్ట్ వాచ్ ఫైర్బోల్ట్ సోలారిస్ ఈ రోజే లాంచ్ అయితే చేసింది, ఎలా ఉంది, దీని డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తే చాలా ఇంపార్టెంట్ అనమాట, ప్రతి ఒక్కరికి రికమెండేషన్ లిస్ట్లోకి అయితే వెళ్తుంది. అండ్ నేను చెయ్యి అయితే ఇలా అయితే అంటున్నాను, మరి చెయ్యి ఇలా అన్నప్పుడు మనకు వాయిస్ ఎలా వస్తుందో ఇప్పుడు మీరైతే క్లియర్గా అయితే వినొచ్చు. మళ్ళీ దగ్గరికి తీసుకొని అయితే వస్తున్నాను. సో దగ్గర తీసుకొచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు మీరైతే వినొచ్చు. సో ముందు
వినొచ్చు. మరి ఎలా ఉంది కింద కామెంట్ అయితే చేయండి. స్మార్ట్ వాచ్ మనకు హెల్త్ మానిటరింగ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. స్మార్ట్ వాచ్ యొక్క సెన్సార్స్ ఎలా వర్క్ అవుతాయని చెప్పేసి జస్ట్ దీన్ని ఇలా పట్టుకొని అయితే ఉంచాను. ఉంచినప్పుడు ఆటోమేటిక్ గా చెప్తుంది వృష్టికి పెట్టుకోమని అయితే చెప్తుంది అనమాట. మనకు ఒక హెచ్చరికలకు అయితే వస్తుంది, పాపప్ అయితే అవుతుంది స్మార్ట్ వాచ్ లో. తర్వాతకి నేను స్మార్ట్ వాచ్ ని పెట్టుకొని హార్ట్ రేట్ ని ఎస్పీ బోర్డ్ చెక్ చేస్తాను. ఎస్పీ బోర్డ్ లెవెల్స్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా అక్యురేట్ లెవెల్స్ అయితే చూపిస్తున్నాయి. అలాగే మనకు హార్ట్ రేట్ మానిటరింగ్ లెవెల్స్ కూడా మీరు అయితే చూడొచ్చు అండ్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే అనిపించింది అంటే చాలా నియర్ బై ఏదైతే ఆక్సోమీటర్ అయితే ఉందో ఆక్సోమీటర్ కి నియర్ బై చాలా చాలా పర్ఫెక్ట్ గా చూపిస్తుంది. ఈవెన్ దో మనకు ఒక గుడ్ పాయింట్ ఏంటంటే మనం ఇలా గాల్లో పెట్టినప్పుడు కూడా మనకి వృష్టికి పెట్టుకోమని అయితే క్లియర్ గా చెప్తుంది. సెన్సార్స్ చాలా బాగా వర్క్ అవుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఏ వాయిస్ అసిస్టెంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఏ వాయిస్ అసిస్టెంట్ నేను ఎప్పుడు అడిగేదే అడుగుతున్నాను, మన యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేయమని అయితే అడుగుతున్నాను. సో మీకు బోర్ కొట్టిందేమో బట్ నెక్స్ట్ టైం మారుస్తా. ఓపెన్ అయితే చేసేసింది, చాలా ఈజీగా అర్థం చేసేసుకొని మన ఛానల్ని ఓపెన్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ స్మార్ట్ వాచ్ కనెక్ట్ చేయడం ఎలా అంటే డిఎఫ్ఈటీ యాప్ అయితే ఉంటుంది, సింపుల్గా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఆండ్రాయిడ్లో కానీ ఐవైస్ మొబైల్లో అయినా కానీ అవైలబుల్గా అయితే ఉంటుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ అలర్ట్స్. నోటిఫికేషన్ అలర్ట్స్ అనేవి మనం ఏ యాప్ నుంచి కావాలో ఆ యొక్క యాప్ నుంచి అయితే ఇచ్చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్క యాప్ నుంచి మనం నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవడం, డిజేబుల్ చేసుకోవడం. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు వాట్సాప్ నుంచి నాకు ఎలా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయో. అండ్ అలాగే మనం ఎయిట్ కాంటాక్ట్స్ని మనకు దగ్గర వాళ్ళే కానీ మన ఫేవరెట్ అనుకునే వాళ్ళే కానీ అయితే ఎయిట్ కాంటాక్ట్స్ అనేవి శ్రింక్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. లేదు అన్నట్లయితే డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి నెంబర్ గుర్తుంటే మనం టైప్ చేసి కూడా కాల్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్ నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైండ్ యర్ ఫోన్ అన్నమాట. జస్ట్ ఫైండ్ యర్ ఫోన్ మీద ఇట్లా ట్యాప్ చేసినట్టయితే ఈ స్మార్ట్ వాచ్ అనేది రింగ్ అయితే అవుతూ ఉంటుంది, వైబ్రేషన్ అయితే వస్తూ ఉంటుంది, అది కూడా గుడ్ థింగ్ అయితే అవుతుంది. అండ్ అలాగే దీంట్లో అదర్లోకి వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు యొక్క ఫార్మాట్స్ కానీ లాంగ్వేజ్ కానీ అవన్నీ మార్చుకోవచ్చు. తర్వాత స్క్రీన్ మోడ్ అయితే ఉంటుంది, వెదర్ అప్డేట్స్ అయితే ఉంటుంది, హెల్త్ మ్యాటరింగ్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఫిజియోలాజికల్ సైకిల్ రిమైండర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మెన్స్ట్రుయల్ డేస్ అని, లాస్ట్ మెన్స్ట్రుయల్ స్టార్ట్ డేట్ అని, ఇలా రిమైండర్ మోడ్ అని, ఇలా మనకైతే కొన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు కానీ డ్రింకింగ్ వాటర్ రిమైండర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇది ఎక్కువగా లేడీస్కి అయితే చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. అలా జీపీఎస్ అంటే మొబైల్ యొక్క జీపీఎస్ని యూజ్ చేసుకొని యాప్ నుండి కొన్ని వర్కౌట్స్ అయితే చేసేసుకోవచ్చు. రన్నింగ్ కానీ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ అయితే చేసేసుకోవచ్చు మొబైల్ జీపీఎస్ని యూజ్ చేసుకొని. ఈ యాప్ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇంకా వర్కౌట్స్ అంటే గుర్తుకొచ్చింది ఏంటంటే 123 వర్కౌట్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అదొకటి అయితే గుర్తుంచుకొని మీరు ప్రతి ఒక్క వర్కౌట్ మోడ్ని అయితే చెక్ చేసుకోవచ్చు ఈ స్మార్ట్ వాచ్లో. అలాగే ఈ స్మార్ట్ వాచ్ IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది, అదొక గుడ్ థింగ్ అయితే అవుతుంది. సో వాటర్లో మునిగిన ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. 3 మీటర్స్ నుంచి 4 మీటర్స్ వరకు, 30 మినిట్స్ వరకు అయితే ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. స్మార్ట్ వాచ్ బ్యాటరీ గురించి అయితే వీళ్ళైతే క్లియర్గా ప్రొవైడ్ చేయలేదు, కానీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే 9 డేస్ వరకు అయితే బీటీ కాలింగ్ తోటి యూజ్ చేసుకోవచ్చు అయితే అంటున్నారు. సో హెవీ కాలర్ యూజ్ చేస్తే అయితే అంత అయితే రాదు, ఖచ్చితంగా 2 డేస్ కానీ 1.5 డే కానీ అయితే వస్తుంది. లేదా మీరు ఎలా స్టాండ్ బై మోడ్లో పెట్టినట్టు 25 డేస్ వరకు అయితే ఉంటుంది అనమాట. వితౌట్ మీరు ఏం యూజ్ చేయకుండా బీటీ కాలింగ్ కానీ మెసేజ్లు కానీ ఎలా యూజ్ చేయకుండా జస్ట్ ఇలా పక్కకు పెట్టినా కూడా 25 డేస్ వరకు అయితే ఉంటుంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది. స్మార్ట్ వాచ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి 1.5 నుంచి 2 అవర్స్ టైం అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ప్రీమియం ఫీచర్స్ తోటి స్మార్ట్ వాచ్ అయితే తీసుకొచ్చి వచ్చారు. ఇంకా కొన్ని అదర్ ఫీచర్స్ కూడా అయితే ఇస్తున్నారు. మ్యూజిక్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ యొక్క యాప్ నుంచి. మ్యూజిక్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మ్యూజిక్ యాప్లో మనకు వాల్యూమ్ని డిక్రీజ్ చేసుకునే ఆప్షన్ అయితే తీసేశారు. అండ్ అదేవిధంగా టైమర్ అయితే ఇచ్చారు, స్టాప్ వాచ్ అయితే ఇచ్చారు, వెదర్ అప్డేట్ తెలుసుకోవడం కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇలా మన కొన్ని అదర్ ఫీచర్స్ కూడా ఈ స్మార్ట్ వాచ్లో ఇవ్వడం అయితే జరిగింది. స్మార్ట్ వాచ్ ప్రైస్ సరికి చెప్పాను కదా 2499 అయితే ఉంది. బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, బై అయితే చేయండి. ఇక్కడ మీరు చూసిన స్మార్ట్ వాచ్ మరొకసారి చెప్తున్నాను, అప్పర్ గ్లో కలర్ అనమాట, వేరే అదర్ కలర్స్ కూడా ఉండడం అయితే జరిగింది. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను, అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.